హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గుజరాత్ ఎన్నికలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. సోమవారం గుజరాత్లో పర్యటించారు. సోమవారం అహ్మదాబాద్లో ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సమావేశం తర్వాత ఒక ఆటో డ్రైవర్ అరవింద్ కేజ్రీవాల్ను తన ఇంటికి డిన్నర్కి ఆహ్వానించాడు. దీనికి కేజ్రీవాల్ అంగీకరించారు. ఆ ఆటో డ్రైవర్ పేరు విక్రమ్ దంతాని. అయితే కేజ్రీవాల్ ఆ ఆటో డ్రైవర్తో ఇంటికి వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే ఆపేశారు. ఎందుకు ఆపారని అడగ్గా భద్రతా కారణాల వల్ల ఆపారని వాళ్ళు చెప్పుకొచ్చారు. భద్రతా కారణాల వల్ల ఆపేశామని చెప్పిన పోలీసులతో కేజ్రీవాల్ వాగ్వాదం చేశారు. ప్రజలను కలవడానికి కూడా ప్రోటోకాల్ కావాలా అని అడిగారు. సెక్యూరిటీ పేరుతో ఆపడం సరికాదన్నారు. మీ సెక్యూరిటీ నాకు వద్దు, కావాలంటే మీరే తీసుకోవాలని కూడా కోరారు. ఏ విధంగానూ మీరు తనని అరెస్ట్ చేయలేరని కేజ్రీవాల్ అన్నారు. పోలీసులతో వాగ్వాదం చేసి మరీ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి సంతోషంగా ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు. కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఆటో డ్రైవర్ పెట్టింది తిని హ్యాపీగా వారితో సంభాషిస్తూ ఆయన తినడం చూసి ఈ విషయంపై వచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎంతో మంది కమెంట్స్ చేస్తున్నారు, కేజ్రీవాల్ నిజమైన ప్రజల మనిషి అంటూ ఆయన్ని ఎంతగానో పొగుడుతున్నారు.